ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీ నాగమాధురి. ముఖ్యాంశాలు: సామాజిక న్యాయం సాధించడంలో అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 5676 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల ఈ రోజు రేపు వడగాల్పులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్ట హెచ్చరించింది. మచిలీపట్నంలో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని పార్లమెంటు సభ్యులు వి బాలశౌరి పేర్కొన్నారు. నాడీ వ్యవస్థ రుగ్మతలకు సంబంధించిన అంశాల పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజు ప్రపంచ పార్కిన్సన్ నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ట్విట్టర్ మాధ్యమంగా నివాళులర్పించారు. సామాజిక న్యాయం సాధించడంలో, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడంలో ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. పూలే ఆలోచనలు లక్షలాది మందికి ఆశను, శక్తిని ఇస్తాయని ప్రధానమంత్రి కొనియాడారు. అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారబోసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని తదితరులు పాల్గొన్నారు. కాగా ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యుడు, చదువులతోనే సమన్యాయం అభివృద్ది సాధ్యమని నమ్మిన మహాత్ముడు పూలే అని ముఖ్యమంత్రి ట్విట్టర్ మాధ్యమంగా కొనియాడారు. ఆయన మార్గంలోనే తాము పయనిస్తామని పేర్కొంటూ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఇలా ఉండగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా నెల్లూరులో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ కొనియాడారు. మహిళల హక్కుల కోసం, వారికి విద్యావకాశాలు కల్పించడం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని ఆయన జయంతి సందర్భంగా వారు ట్విట్టర్లో నివాళులర్పించారు. కోవిడ్ కేసులను కట్టడి చేయడానికి, ఆసుపత్రుల సంసిద్దతను అంచనా వేయడానికి ఈ రోజు కూడా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ను నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా ఆసుపత్రుల్లోని మౌలిక సదుపాయాల సంసిద్దతను నిర్దారించేందుకు ఈ మాక్ డ్రిల్ నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ సందర్భంగా కోవిడ్-19 నియంత్రణ, నిర్వహణ కోసం మందులు, ఐసీయూ పడకలు, మెడికల్ ఆక్సిజన్తో సహా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వనరులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. కాగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య నిన్న కొత్త ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో మాక్ డ్రిల్ను పరిశీలించారు. ఇలా ఉండగా దేశంలో కోవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిర్వహణ కోసం సన్నద్దతతో ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కోవిడ్ పట్ల నిర్లక్ష్యం వద్దు, మాస్క్ ధరించడం మరవవద్దు, సురక్షిత దూరం పాటిద్దాం, చేతులు ముఖం పరిశుభ్రంగా ఉంచుకుందాం. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 5676 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో 3761 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని తెలిపింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 37093కి చేరగా రికవరీ రేటు 98.73% ఉంది. కాగా ఇప్పటి వరకు 220,60,623,885 టీకా డోసులు పంపిణీ చేశామని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల ఈ రోజు, రేపు వడగాల్పులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఎండ వడగాల్పుల నుంచి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, మన్యం, ఎన్టీఆర్, విజయనగరం, వైఎస్ఆర్ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. 43 డిగ్రీల వరకు పలుచోట్ల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు వెళ్లాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
మచిలీపట్నంలో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని పార్లమెంట్ సభ్యులు వి బాలశౌరి పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మచిలీపట్నం రైల్వే స్టేషన్ను సందర్శించిన సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ ప్రయాణికుల కోరిక మేరకు లిఫ్టు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ సంయుక్తంగా 50 లక్షల రూపాయలు ఎంపీ నిధుల నుండి 50 లక్షల రూపాయలు వెచ్చించి నూతనంగా ఒక ప్లాట్ఫామ్ నుండి మరొక ప్లాట్ఫామ్కు తేలికగా చేరే విధంగా 2 లిఫ్టులను ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆయన తెలియజేస్తూ రైల్వేలో ఒక స్కీమ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం రైల్వే సంస్థ 50%, స్థానిక పార్లమెంటు సభ్యుడు 50% తో కలిపి ప్లాట్ఫారం మీద ప్రజలకి ఏదైతే ఉపయోగకరమైనటువంటి పనులు ఉన్నాయో అవన్నీ చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఒక స్కీమ్ ఉంది. అవసరమైతే నెక్స్ట్ విజిట్ లో నేను మచిలీపట్నం రైల్వే స్టేషన్ విజిట్ చేస్తాను. స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరం తీసుకుని కొన్ని లిఫ్ట్ మిగిలినటువంటి విషయాలన్నీ ఉన్నాయి. నా ఫండ్స్ ఒక 50 లక్షలు, అలాగే రైల్వే ఫండ్స్ ఒక 50 లక్షలు దాకా ఇచ్చేసి మచిలీపట్నంలో ప్రయాణికులకి రైల్వే స్టేషన్ నాడీ వ్యవస్థ రుగ్మతలకు సంబంధించిన అంశాల పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పార్కిన్సన్ నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పార్కిన్సన్ వ్యాధిని వణుకుడు జబ్బు అని పిలుస్తారు. లండన్కు చెందిన ప్రముఖ వైద్యులు జేమ్స్ విలియం కీస్ పార్కిన్సన్ ఈ వ్యాధిని కనుగొన్నారు. ఆయన జన్మదినమైన 1755 ఏప్రిల్ 11వ తేదీని పార్కిన్సన్ నివారణ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి ఎందుకు వస్తుందన్న విషయం ఖచ్చితంగా తెలియరాలేదు. వృద్ధాప్య దశలోనే ఈ వ్యాధి రావచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. నాడీ వ్యవస్థలోని కండరాలు బలహీన పట్టడం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తినే ఆహారంలో ఉప్పు చక్కెర తగ్గడం, చిరుధాన్యాలు ఆకుకూరలు పళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం, శారీరక వ్యాయామం చేయడం ద్వారా పార్కిన్సన్ వ్యాధిని నివారించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా కేసులు పెరిగితే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య తెలిపారు. కరోనాకు సంబంధించి ఈరోజు నెల్లూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. కరోనా పరీక్షలను కూడా పెంచుతామని, ఇందుకు అవసరమైన ర్యాపిడ్ కిట్లను కూడా ఆయా ప్రాథమిక వైద్య కేంద్రాలకు పంపామని తెలిపారు. పీఎం కేర్స్ ఫండ్ నుంచి వచ్చిన నిధులతో ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశామని, ఆక్సిజన్ పడకలు కూడా సిద్దంగా ఉన్నాయని వివరించారు. 2 విడతల టీకా అందించామని, అందువలన ప్రజలు ఎవరూ కరోనా పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెంచలయ్య పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 100వ సంచిక ఈ నెల ప్రసారం కానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మన్ కీ బాత్ ద్వారా ప్రధానమంత్రి పేర్కొన్న 100 అంశాలపై ఆకాశవాణి ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తోంది. చిన్నారులు దేశ భవిష్యత్. ఆరోగ్యకరమైన బాల్యం చిన్నారులను శక్తివంతులైన పౌరులుగా తీర్చిదిద్దుతుంది. పౌష్టికాహారం పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుంది. 2019 ఆగస్టు 25న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పౌష్టికాహార కార్యక్రమాల గురించి వివరిస్తూ సంతులిత్ ఔర్ పోషక్ భోజన్ హమ్ సభీ కే లియే జరూరీ హై, విశేష్ రూప్ సే మహిళాఓ ఔర్ నవజాత్ శిశువో కే లియే, క్యోంకి यही हमारे समाज के भविष्य की नींव है. पोषण अभियान के अंतर्गत पूरे देश भर में आधुनिक वैज्ञानिक तरीकों से पोषण को जन आंदोलन बनाया जा रहा है. लोग नए और दिलचस्प तरीकों से कुपोषण से लड़ाई लड़ रहे हैं. कभी मेरे ध्यान में एक बात लाई गई थी, नासिक के अंदर मुट्ठी भर धान्य एक बड़ा आंदोलन हो गया है. इसमें फसल कटाई के दिनों में आंगनवाड़ी सेविकाएं लोगों से एक मुट्ठी अनाज इकट्ठा करती हैं. इस अनाज का उपयोग बच्चों और महिलाओं के लिए गर्म भोजन बनाने में किया जाता है. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారికి తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు విజయ్ అగ్గిపెట్టలో పట్టే పట్టు చీరను సమర్పించారు. బంగారం వెండి జరీతో చేసిన ఈ చీరకు ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ 5 గ్రాముల బంగారం 10 గ్రాముల వెండిని ఉపయోగించి మంచి పట్టుదారాలతో ఈ చీరను నేశామని, దీని బరువు సుమారు 100 గ్రాములు ఉంటుందని తెలిపారు. చేనేత వృత్తిని కాపాడాలని అమ్మవారిని వేడుకున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.